హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ కరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసే చాలు మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది పర్ఫెక్ట్ వేలో అప్లికేషన్ చేయండి ఉద్యోగం దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తాను పదవ తరగతి ఇంటర్మీడియట్ అర్హత ఉన్న ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎలాంటి ఫీజు పేయాల్సిన అవసరం అయితే లేదు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకి అర్హులు సో మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటి మరి మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు మీరు ఏ స్టేట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బట్ని యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి రావడం జరిగింది సో మిలిటరీ అకాడమీ డెహ్రాడ్ నుంచి రావడం జరిగింది సో మీరు ఇనిషియల్గా అక్కడ డ్యూటీ చేస్తారు తప్ప సో రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ అయిన తర్వాత మన తెలుగు రాష్ట్రంలోకి మార్చుకోవచ్చు సో మనకి ఇక్కడ కుక్ స్పెషల్ కుక్ ఐటీ ఎంటీ డ్రైవర్ బుక్ మేకర్ ఎల్డీసీ మసాల్చి వెయిటర్ ఫాటిక్ మ్యాన్ ఎంటీఎస్ సఫాయివాలా గ్రౌండ్స్ మ్యాన్ జీ జీసీ ఆర్డర్లీ ఎంటీఎస్ చౌకిదార్ గ్రూమ్ బార్బర్ ఎక్విప్మెంట్ రిపేరర్ బైస్కేల్ రిపేరర్ ఎంటీఎస్ మెసేంజర్ ల్యాబోరేటరీ అటెండెంట్ అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని రకాల ఉద్యోగాలకు కూడా పదవ తరగతి అర్హత మాత్రమే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు మీరు ఇందులో ఏ ఉద్యోగానికైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్స్ అయినా చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఎల్డీసీ పొజిషన్కి వచ్చేసి మాత్రం ఇంటర్మీడియట్ అర్హత అనేది అడగడం జరిగింది ఇంటర్మీడియట్ అర్హత ఉండి ఎల్డీసీ పొజిషన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపుగా మనకు ముప్పై వేల వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు సంవత్సరాల వయసు అనేది ఉండాలి సో మనకు ఎస్సీ ఎస్టీ అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ అయితే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు కేవలం యాభై రూపాయలు మాత్రమే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అది కూడా అన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఐపీఓ మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఐపీఓ తీయాల్సి ఉంటుంది ఐపీఓ అనేది మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కమాండెంట్ పేరునే తీయాల్సి ఉంటుంది సో దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ అప్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ అటాచ్ చేసేసి మీరు నెక్స్ట్ మంత్ థర్టీ లోపు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది సో ఆఫ్లైన్లో ఎవరైతే పంపిస్తారో ఒక ఎన్వలప్ పేపర్ తీసుకొని ఆ ఎన్వలప్లో ఈ యొక్క ప్రొఫార్మ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి దీంతోపాటు ఐపీఓ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ పెట్టేసి దాంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నీ పెట్టేసి ఒక ఎక్స్ట్రా ఎన్వలప్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటే సెల్ఫ్ అడ్రస్ సెల్ఫ్ అడ్రస్ రాసేసి దానికి ఒక ఫైవ్ రూపీస్ స్టాంప్ అంటిచ్చేసేసి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది సో పోస్టల్ అడ్రస్ కనుక మనం చూసినట్లయితే సో ద కమాండెంట్ ఇండియన్ పోస్ట్ సారీ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ జీరో సెవెన్కి మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పదవ తరగతిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ వచ్చిన మార్కుల ఆధారంగా ఒక పోస్ట్కి యాభై మందిని మాత్రమే పిలవడం జరుగుతుంది అందులో నుండి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక పోస్ట్కి పది మందిని స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు ఒక్క పోస్ట్కి యాభై మందినే పిలుస్తున్నారు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి చాలా తక్కువ అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ప్రజెంట్ మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంపిటీషన్ అనేది థౌజండ్స్లలో ఉంటుంది సో ఇక్కడ ఒక్క పొజిషన్కి యాభై మంది మాత్రమే ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్లికేషన్ ఏ విధంగా చేయాలో వీడియో చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను డిస్క్రిప్షన్లో వాటిలో కూడా నేను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్